కార్తీక మాసంలో సోమవార వ్రతాన్ని ఆచరిస్తాం కదా, ఈ వ్రత విధానాన్ని తెలియజేస్తారా? కార్తీక మాసం సోమవారం అనేది అందరికీ చాలా ప్రసిద్ధమైంది. కార్తీక మాసం ఎంత ప్రసిద్ధమో అందులో సోమవారాలు అంత ప్రసిద్ధం. ఇంకా కావాల్సినవి ఏంటంటే, కార్తీక మాసంలో ఏకాదశి ఒకటి, పౌర్ణమి ఒకటి, ఇటువంటి కొన్ని ప్రత్యేకమైనటువంటి తిథులు. వారాల్లో మాత్రం సోమవారం. ఈ సోమవారములు నాలుగు రాని ఐదు రాని, ఇవి సోమవార వ్రతంగా చేయడం అనేది సోమవారం అంతా ఉపవాసం ఉండటం, సోమవారం ఈశ్వరారాధన చేయటం, ఇది సోమవార వ్రతంగా కూడా చెప్పబడింది. మొత్తం అంతా కార్తీక వ్రతం. అందులో అచ్చగా సోమవారాల వరకు చేసేవాళ్ళు ఉంటారు, అది సోమవార వ్రతం. ఆ రోజు సంకల్పం చెప్పి సంవత్సరం సోమవారం వ్రతాలు చేసేవాళ్ళు ఉంటారు. ప్రతి సోమవారం ఉపవాసం చేసి ఈశ్వర ఆరాధన చేసే పద్ధతి ఇది. ప్రతి సోమవారం ఉపవాసం, ఇది అందరూ వెంకటేశ్వర స్వామి వారికి అని శనివారం నాడు ఉపవాసం అని ఒక పూట ఇట్లా చేస్తుంటారు. సోమవారం ఉపవాసం పద్ధతి చాలామంది సోమవారం చేసేవాళ్ళు ఉన్నారు ఇప్పటికి కూడా. అందుకని ఒకప్పటి మన ప్రధానమంత్రి లాల్ బహదూర్ శాస్త్రి గారు కూడా అందరినీ సోమవారం ఉపవాసం దేశం అంతా చెప్పాడు ఆయన. ఎందుకంటే సోమవారం యొక్క మహిమ, ఈశ్వరానుగ్రహం మన అందరినీ కూడా శరీరానికి ఆరోగ్యాన్ని ఇస్తుంది. దాంతో పేదలకి మనం ఆ పూట తినకుండా ఉన్నది పేదలకు పెడతాం, పెట్టాలి. అప్పుడు అందరికీ కూడా సమాజంలో ధనవంతులు పేదలు అందరూ ఆరోగ్యంగా ఆకలి లేకుండా బతకటం. అందువలన ఈ సోముడు అనగా ఈశ్వరుడు అని కూడా అర్థం ఉంది. ఉమాసహితుడైనటువంటి స్వామి మహేశ్వరుడు, ఆ ఉమామహేశ్వర ఆరాధన అనేది చేయడానికి ఈ కార్తీక మాసంలో ఉండే సోమవారం అనేది పరమ విశిష్టమైనటువంటి సోమవారం. ఈ సోమవారములన్నీ కూడా మనం ఆ రోజు నక్తోపవాసమైన, అంటే ఉదయం నుంచి మళ్ళీ నక్షత్రాలు కనపడే వరకైనా ఉపవాసం, నదీ స్నానం, అలాగే సహస్రలింగార్చన కానీ లేదా మహాలింగార్చన కానీ ఇటువంటి లింగార్చనలు ఇవన్నీ చేయటం, శివాలయంలో ఉండటం, శివాలయంలో దీప ప్రజ్వలనం చేయటం, ఎక్కువ కాలం శివాలయంలో గడపటం, శివనామ జపం చేయటం, ఇవన్నీ కూడా సోమవార వ్రతానికి కావలసినటువంటివి. అట్లా చేసినట్లయితే మనకు ఈశ్వరానుగ్రహం తేలిగ్గా కలుగుతుంది.